హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి. ఈరోజు వచ్చేసి మేము పచ్చి కొబ్బరితో కొబ్బరి నూనె తయారు చేస్తున్నాం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకుంటే కెమికల్స్ ఉన్న కొబ్బరి నూనె వాడాల్సిన అవసరమే లేదండి. దీనికోసం వచ్చి పచ్చి కొబ్బరి తీసుకున్నాను అండి. నేను చూడండి, శుభ్రంగా కడిగేసి కట్ చేసి శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము ఈ పచ్చి కొబ్బరితో కొబ్బరి నూనె తయారు చేస్తామండి. అది ఎలా అనేది వీడియోలో చూద్దాము. మనం వచ్చేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదండి, దాన్ని వచ్చేసి మనం మిక్సీలో వేసేసుకున్నాం మొత్తము. చూడండి, కొబ్బరి అంతా ఇలా మిక్సీలో వేసేసుకున్న తర్వాత అందులో వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఇప్పుడు వచ్చేసి దీని ఒక గ్లాస్ వాటర్ వేసిన తర్వాత దీన్ని వచ్చేసి మెత్తగా బ్లెండ్ చేద్దామండి. అంటే మనం కొబ్బరి పాలు తయారు చేయాలండి. దీంతో వచ్చేసి మనం ఫస్ట్ వాటర్ వేసి బాగా బ్లెండ్ అయిపోతుంది కదా, కొబ్బరి పాలు అనేవి వస్తాయండి. చూపిస్తానండి ఎలా అనేది. చూడండి, గ్లాస్ వాటర్ పోసిన కూడా ఇంకా మనకు రాలేదు కాబట్టి ఇంకో గ్లాస్ అండి. మనం చూసి వాటర్ చూసి అడ్జస్ట్ చేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చి ఇంకా మెత్తగా బ్లెండ్ చేద్దాము. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు చూడండి మనకు కనిపిస్తుంది కదా వాటర్ ఇందులో. ఇప్పుడు వచ్చేసి మనం వడబోసుకుందామండి. దీన్ని వచ్చేసి మనం వడగొద్దాము. నేను వచ్చేసి ఒక చూడండి ఒక గిన్నె తీసేసుకున్నాను. తీసేసుకుని దానిలో వచ్చేసి ఇట్లా జాలి ఒకటి పెట్టుకున్నాను అండి. ఎందుకంటే మనకు కాటన్ క్లాత్ వేసి మనము వడగోసుకోవాలి కాబట్టి ఇది నీట్గా కూర్చుంటుందని అలా చేస్తున్నాను. ప్రాసెస్ మొత్తం ఇందులో వేసేసాను. ఇప్పుడు వచ్చేసి మనం పిండేద్దామండి. మొత్తం వాటర్ అనేది దిగిపోతుంది. చూడండి, ఇలా గట్టిగా పిండేసేయాలి. చూడండి, మొత్తం పిండేసిన తర్వాత ఇలా వచ్చింది కదా. ఇంకా కొబ్బరి ఉంది చూడండి. నేను ఇంకోసారి కూడా బ్లెండ్ చేస్తానండి. ఇంకొద్ది వాటర్ వేసేసి మళ్ళీ బ్లెండ్ చేస్తే ఇంకా కొన్ని కొబ్బరి పాలు వస్తాయండి. చూడండి, ఇప్పుడు దీన్ని వేసేసాను కదా, మళ్ళీ ఇంకోసారి బ్లెండ్ చేస్తానండి వాటర్ వేసేసి. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇంకో వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి 1.5 గ్లాస్ వేస్తున్నాను అండి వాటరు. ఇప్పుడు మళ్ళీ దీన్ని వచ్చేసి మళ్ళీ బ్లెండ్ చేద్దాము. వాటర్ అనేది మనం మిక్సీ పడేటప్పుడు అడ్జస్ట్ చేసుకొని పోసుకోవాలండి. చూడండి, మనకి ఇలా జారుడుగా ఉండాలి, అంత తగినంత వాటర్ వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ వేసానండి. 1.5 గ్లాస్ సరిపోలేదు కాబట్టి మళ్ళీ 1/2 గ్లాస్ వేసాను. మొత్తం 2 గ్లాసెస్ వేసాను సెకండ్ టైం వచ్చేసి. ఇప్పుడు దీన్ని కూడా వచ్చేసి మనము వడబోసుకుందాము. చూడండి, అదే పాలల్లో వచ్చేసి మనం వడబోద్దాము. మొత్తం వేసేద్దామండి. ఇప్పుడు దీన్ని కూడా వచ్చేసి మనం గట్టిగా పిండేసేద్దాము. చూడండి, మనకి ఇంకా థిక్ లేయర్ వస్తుంది చూడండి. మనకు పల్చగా లేయర్ కనిపిస్తుంది అప్పుడే మనకు. ఈ కొబ్బరి పాలు అనేది చూడండి థిక్గానే ఉన్నాయి ఇంకా మనకి. చూడండి, ఇలా థిక్గా ఉన్నాయి ఇంకా. ఇలా గట్టిగా పిండేసేసేయాలి. మనం దీన్ని ఇంకోసారి కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనకు థిక్ లేయర్ వస్తుంది కదా, మనకు పల్చగా ఈ వాటర్ కొబ్బరి పాలు అనేది పల్చ లేయర్ వచ్చేంత వరకు మనం మిక్సీ పట్టేసుకోవచ్చు అండి. చూడండి, మళ్ళీ కొబ్బరి అనేది ఇందులో వేసేసాను కదా మిక్సీలో. నేను దీన్ని వచ్చేసి మళ్ళీ 2 గ్లాసెస్ వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకొని వస్తానండి. ఇంకా కొన్ని కొబ్బరి పాలు వస్తాయి కదా మనకి, అందుకని మళ్ళీ మిక్సీ పట్టుకొని వస్తానండి. చూపిస్తాను మీకు. నేను వచ్చేసి 3rd టైం వేస్తున్నానండి. 3వ సారి అండి మిక్సీ పెట్టడం ఇది. 3 సార్ల కంటే ఎక్కువ రావండి, మనకి కొబ్బరి అనేది మొత్తం పీల్ రసం వదిలేస్తుంది కదా. పచ్చి కొబ్బరితో మాత్రమైతేనే ఇట్లా చాలా బాగుంటుందండి కొబ్బరి నూనె అనేది. ఇప్పుడు దీన్ని కూడా పిండేస్తానండి. చూడండి, అప్పుడే కొద్దిగా పల్చగా అయినాయి చూడండి కొబ్బరి పాలు అనేది. అంటే ఇంకా 3rd టైంకి సరిపోతుందండి, ఇంకా నెక్స్ట్ పనికి రాదు మనకి. మొత్తం గట్టిగా పిండేసేద్దాం ఈసారి. చూడండి, మొత్తం వచ్చేసి కొబ్బరి పాలు ఇన్ని వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దామండి. మూత ఏం మూయద్దండి, లేయరు ఒక లేయర్ అనేది ఏర్పడుతుంది మనకు పైన, ఆ లేయర్తో అండి మన కొబ్బరి నూనె తయారు చేసేది. దీన్ని వచ్చేసి ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాం. ఇప్పుడైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. చూడండి, నేను మూత ఏం మూయలేదు, అలాగే పెట్టేసేస్తాను. మనం వచ్చేసి దీన్ని అడ్జస్ట్ చేద్దామండి.
చూడండి, 4 4½లో పెట్టేశాను నేను. చూడండి, నేనైతే జస్ట్ 3 అవర్స్ పెట్టాను ఫ్రిడ్జ్లో వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మా పైన నాకైతే పైన నీళ్ళు వచ్చినాయండి. మా జనరల్గా అయితే పైకి అనేది మనకు లేయర్ ఏర్పడుతుంది, నాకు పైకి వాటర్ వచ్చినాయి కాబట్టి ఇంకా ఈజీ అవుతుంది ప్రాసెస్ అనేది. కాబట్టి ఈ వాటర్ అనేది వేరే దాంట్లోకి వంచేస్తాను. చూడండి, పైన ఉన్న వాటర్ అంతా తీసేస్తే చూడండి మనకు కింద కూర్చుంది కదా. జస్ట్ 3 అవర్స్కే ఇట్లా అయిందండి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే. చూడండి, వాటర్ అన్ని మొత్తము వాటర్ని తీసేస్తాను కదా, నాకు అది మిగిలిందండి. వాటర్ తీసేసిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనము స్టవ్ పైన పెట్టి కరిగించేద్దామండి. ఇప్పుడు అయితే స్టవ్ పైన పెట్టానండి, కొద్దిగా కరగాలి, అది నెమ్మదిగా కరుగుతుంది, కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. ప్రాసెస్ అనేది అయితే కొద్దిగా లేట్ అవుతుందండి. నెక్స్ట్ మనకు కొబ్బరి అనేది వస్తుంది. ఈ వాటర్ కూడా మనకు వేస్ట్ కదండి, ఏమన్నా మొక్కలు ఉంటే ఇంట్లో మొక్కలకు వేసుకుంటే మొక్కలకు వేస్తే మొక్కలు అనేది బాగా పెరుగుతాయండి, వాటర్ కూడా వేస్ట్ కాదు. చూడండి, అంత కరుగుతుంది కదా మొత్తం. ఇప్పుడు వచ్చేసి నాకు 19 మినిట్స్ పట్టిందండి. ఇప్పటికి 19 మినిట్స్కి ఈ స్టేజ్లో ఉంది, ఇంకా 10 మినిట్స్ అయితే పడుతుంది అనుకుంటున్నా. కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది కానీ మనకి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి 25 మినిట్స్ అండి. అప్పుడు 19 మినిట్స్ కదా, అప్పుడు 25 మినిట్స్కి వచ్చేసి ఇలా ఉందండి మొత్తము. చూడండి, మనం అంతా కరగబెడితే ఇంత వచ్చింది మనకు కొబ్బరి నూనె అనేది తక్కువ వస్తుందండి. బట్ ఏమంటే ప్యూర్ ఉంటుంది, మన ఆర్గానిక్ కొబ్బరి నూనె మాదిరి ఉంటుంది. ఇంకా కొద్దిగా కరిగిపోతే మనకు ప్యూర్ ఇంకా బాగా వస్తుందండి, మంచి స్మెల్ వస్తుందండి కొబ్బరి నూనె అనేది. చూడండి, ఇప్పుడైతే కొబ్బరి నూనె అయిపోయినాయి కదా, నాకు వచ్చేసి కరెక్ట్గా 30 మినిట్స్ పట్టిందండి ఈ కొబ్బరి నూనె ఆడడానికి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, కొద్దిగా చల్లారనిద్దామండి మనము. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని వచ్చి వడబోసుకుందామండి. వడబోసుకున్నా కూడా మనం చల్లార్చచ్చు దీన్ని. నేను వడబోస్తున్నాను. కొద్దిగా వస్తుందండి కొబ్బరి నూనె మాత్రం, కొద్దిగా వస్తుంది. చూడండి, ఫైనల్గా అయితే కొబ్బరి నూనె ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం వచ్చేసి ఇందులో బాటిల్ అయినా నింపుకొని అలా పెట్టేసుకోవచ్చు మనము. చల్లారాలండి, వేడి మీద అలా పోసి పెట్టద్దండి. చల్లారిన తర్వాత బాటిల్లో వేసి పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది. కావాలంటే మీరు ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. కరివేపాకు వేసుకొని మనము మామూలుగా ఆయిల్ కూడా మనం కరివేపాకు వేసుకుని ఆయిల్ హెయిర్కి పట్టించుకుంటున్నాం కదా, అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే మీకు చూపించడానికి అని చెప్పేసి ప్లెయిన్ తీసానండి. సో నేను ఇప్పుడైతే ఇందులో వేసేస్తున్నానండి, ఒక గాజు కంటైనర్ తీసుకొని అందులో వేసేస్తున్నాను ఆయిల్ అనేది. మంచి ఫ్లేవర్ ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. మనం వంటల్లో కూడా కావాలంటే వాడుకోవచ్చండి ఈ ఆయిల్ని. వచ్చేసి మనము కొబ్బరి నూనె తినే వాళ్ళు వచ్చేసి ఈ ఆయిల్ని మనం వంటల్లో కూడా వాడుకోవచ్చు. చూడండి, ఫైనల్గా అయితే మనము ఇంత వచ్చిందండి మన కొబ్బరి నూనె అనేది ఇంత వచ్చింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటా అండి. అంతవరకు సెలవు, నమస్తే.